యాభై దేశాన్ని ఏలిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. రెండు సార్లు ఓడితే నాలుగు సార్లు గెలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. రాబోయే రోజుల్లో ఈ రోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి ఈ అన్ని వ్యవహారాలను పునరుద్ధరించడానికి పేద వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడానికి ఈ దేశంలో 300 సీట్లతోటి మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎమర్జెన్సీ అప్పుడు కూడా జనతా పార్టీ గెలిచినప్పుడు కాంగ్రెస్ కథం అయిపోయింది. ఈ దేశంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదని విర్రవీగిన జనతా పార్టీ నాయకులు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని 77 నాడు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన 2 కాలుకు పంపం కట్టుకుని దేశం నలుమూలల ఇందిరాగాంధీ గారు పర్యటిస్తే 365 సీట్లతోని 1980 రెట్టించిన మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే చరిత్ర మళ్ళీ 2024 పునరావృతం కాబోతుంది. ఇవాళ ఈ దేశ ఆత్మగౌరవం ఈ దేశం యొక్క త్యాగాలకు ఉదాహరణ. త్యాగాలకు మారు పేరైన శ్రీమతి సోనియా గాంధీ గారిని అవమానించాలని లేకపోతే ఆమె మీద మానసిక ఒత్తిడి చేయాలని ఈ ప్రభుత్వం మీద చేసే పోరాటంలో ఆమె సమయాన్ని వృధా చేయాలని ఏదైతే మోడీ జోడీ కుట్రలు చేస్తుందో కుట్రల్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఏ రోజైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ ఆఫీస్ లో కాలు పెడుతుందో ఆ రోజు మోడీ ప్రభుత్వానికి పతనం మొదలైనట్టే మీరు సర్వనాశనం అయిపోతారు. విపరీత బుద్ధి వినాశకాలే అని పెట్టని చెప్పింది. పోయే కాలం దాపురించింది కాబట్టి రోజులు లెక్క పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ అమిత్ షా శ్రీమతి సోనియా గాంధీ గారు నోటీస్ ఇచ్చి ఈడీ ఆఫీస్ కు వారిని పిలిపిస్తూ మచ్చలేని జీవితం గడిపిన అనా పైసా అవినీతికి పాల్పడని కుటుంబం ఎక్కడికి పిలిచినా వస్తాం. ఈ ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవించేది మేము, ఈ రాజ్యాంగాన్ని రచించింది మేము, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మేము, ఈ రాజ్యాంగాన్ని కాపాడాల్సింది మేము. 75 దేశ ప్రజల తరఫున పాలక పక్షంగా ప్రతిపక్షంగా మా ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశ సమగ్రతను కాపాడింది మేము కాంగ్రెస్ పార్టీ. ఇవాళ విచారణ పేరు మీద మీరు వేధింపులకు పాల్పడ్డా మేము సహనం కోల్పోము. ఏ విచారణనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, మా నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మీరు చేస్తున్న అరాచకానికి మీరు తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నా, మీరు అర్ధరాత్రి వరకు మా నాయకులను ఈడీ ఆఫీసుల్లో పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఇంకొక పరిస్థితికి దాపరించక ముందే ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గాల నుంచి వెనక్కి రావాలి. రాహుల్ గాంధీ గారిని ఆఫీస్ అవర్స్ లో విచారణ చేయాలి. వాస్తవంగా ముగిసిపోయిన కేసు, మూసేసిన కేసు, అసలు సిగ్గు శరం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అమిత్ షా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నా తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకొని ఈ దేశం ఈ జాతికి క్షమాపణ చెప్పాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తున్నా. ఈ డిమాండ్ను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా మా సోదరులు మరి రకరకాల చర్చ జరుగుతుంది, ఎంతసేపు అయినా ఇక్కడనే కూర్చుందామని, లేదా రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని మా మిత్రులందరూ చెప్తున్నారు. ఇవన్నీ ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనా తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన శ్రీమతి సోనియా గాంధీ గారికి 4 తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా అండగా నిలబడతారు. అవసరమైతే మా ప్రాణాలు త్యాగం చేసైనా
మా ప్రాణాలను అడ్డుపెట్టైనా గాంధీ కుటుంబానికి జరుగుతున్న అవమానాన్ని అడ్డుకుంటాం. ఒకవేళ మీరు ఇట్లనే చేస్తే ఈసారి 23 తారీఖు హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముట్టడి కాదు, ఢిల్లీలో ఉన్న ఈడీ కార్యాలయాన్ని తెలంగాణ బిడ్డలు తెలంగాణ యువకులు వేలాది మంది పోయి ఢిల్లీలో ఉండే ఈడీ కార్యాలయాన్ని తెలంగాణ బిడ్డలు ముట్టడిస్తారు. ఎందుకంటే 60 సంవత్సరాల ఆకాంక్షను తెలంగాణ బిడ్డల త్యాగాలను గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. ఇవాళ మన తల్లికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన తల్లి మీద ఎవడైనా కుట్రలు చేస్తే బిడ్డగా మనకు ఎంత బాధ్యత ఉందో ఇవాళ సోనియమ్మ తల్లికి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. వచ్చే 23 తారీఖు రోజు అవసరమైతే పార్టీలో చర్చించి ఢిల్లీకి పోదాం, వేలాది మంది సోనియా గాంధీ గారికి అండగా నిలబడతాం. మీరందరు సిద్ధమా? మనం అప్పుడప్పుడు టీవీలలో పేపర్లలో చూస్తుంటాం ఆర్మీ అధికారుల మీద హానీ ట్రాప్ ప్రయోగించిండ్రు. ఆర్మీ రహస్యాలను హానీ ట్రాప్ లో పడి అధికారులు సమాచారాన్ని ఇచ్చిండ్రని. కేసీఆర్ ప్రయోగించిన హానీ ట్రాప్ లో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పడ్డట్టున్నారు. ఎందుకంటే మేధావి, చదువుకున్నాడు, మంచి పండితుడు, మాకందరికి కూడా వారు సమైక్య వాదం పట్ల బలంగా పోరాడిన, సైద్ధాంతికంగా పోరాడిందని వారి పట్ల మాకు గౌరవం ఉండే. మరి ఇవాళ వారు ఏం చూసి కేసీఆర్ గారి దగ్గరికి పోయినరో, మరి తలుపులు మూసి కేసీఆర్ గారు ఉండవల్లి గారికి ఏం పెట్టిండ్రో, ఆయన బయటకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు భజన చేస్తుండ్రు, ఇది భావ్యమా అని చెప్పి పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని నేను అడుగుతున్నా. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మీరు వ్యతిరేకించిన ఈ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడూ మీ పట్ల గౌరవంగానే ఉన్నారు. కానీ ఇవాళ మీరు కేసీఆర్ కలవడం ద్వారా తెలంగాణ ప్రజల్ని మీరు అవమానించారు. తెలంగాణ నిండా ముంచి తెలంగాణను కొల్లగొట్టి తెలంగాణ ప్రజల పాలిట శాపంగా మారి తెలంగాణ ప్రజలు ఒక రావణాసురుడిగా చూస్తున్న కేసీఆర్ పంచన మీరు చేసి ఆయన బ్రహ్మాండమైన నాయకుడు, ఆయన మోడీతోని పోటీ పడగలడు అని చెప్పి పత్రికలలో ఆయన అన్నట్టు చూసా. నేను అడుగుతున్నా, మోడీతోని పోటీ పడేటోడైతే మరి మోడీ పదే పదే ఇక్కడికి వచ్చి కేసీఆర్ కుటుంబం 1000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారన్నారు. ఇంత మేధావి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఈయన మోడీని ఎదుర్కొన్న మునగాడైతే మోడీ అందరి మీద ఇంక్లూడింగ్ శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద కూడా ఈడీ కేసులు పెట్టిండు. సొంత పార్టీల మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులు పెట్టిండు. సొంత మనుషులను వదలలే, ప్రతిపక్షాలను వదలలే, పౌరులను కూడా వదలలే. మరి 8 ఏళ్ళ కేసీఆర్ మీద ఈగ కూడా బాలటలేదంటే ఈ చిన్న లాజిక్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అర్థం కాలేదా? మరి ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకుంటే, ఈ చిన్న లాజిక్ ను అర్థం చేసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి కేసీఆర్ గారు మోడీ యొక్క అనుబంధము, ఫెవికాల్ బంధం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా నేను కేసీఆర్ అడగదలుచుకున్నా, నీకు సిగ్గు శరం లజ్జ ఏమని ఉందా అని, చీము నెత్తురం అని ఉందా అని కూడా నేను కేసీఆర్ అడగదలుచుకున్నా. మానవ జన్మ, మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. నీకు తల్లి కూడా చెప్పారు తెలంగాణ ప్రజలు ఈ మధ్య కాలంలో ఆడెవడో మీ మంత్రి పోతే. మీరు పూర్తిగా బజార్ పత్రికలు అయిపోయినాయి. విభజన మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2 పుస్తకాలు రాశారు, విభజన కథ అని. వెనకాల ఏం రాసిండ ఆయన అంటే, ముందు మాట వెనుక మాట, విభజననే తప్పు బిల్లే పాస్ కాలేదు, నేను సుప్రీంకోర్టులో కేసు వేసినా కేసు ఎప్పుడు వచ్చినా తెలంగాణ రాష్ట్ర విభజనను తప్పు పడతారు, మళ్ళీ 2 రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడతారని బలంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వాదించింది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమకారులైన
తెలంగాణ బిల్లు పాస్ కావడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని వారి కించపరుస్తూ మాట్లాడటమే కాకుండా తెలంగాణ ఉద్యమకారులను ప్రజాకర్లను అవమానించారు. తెలంగాణ సమాజాన్ని కరడుగట్టిన రజాకర్లను అవమానించిన గుండవల్లి అరుణ్ కుమార్ గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచపక్ష ప్రమాణాలతో భోజనం పెట్టి పప్పు నెయ్యి వడ్డించి సత్కరించండి అంటే అసలు కేసీఆర్ ఎంత నీచుడో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ స్వార్థం కోసమో దోసుకున్న సొమ్మును కాపాడడం కోసమో నరేంద్ర మోడీ గారి ఇచ్చిన ఎజెండాను అమలు చేసి బీజేపీ యొక్క వ్యతిరేక ఓటును ఇట్లాంటి కుట్రల కుతంత్రాలతో చీల్చి మూడవసారి మోడీని గెలిపించడానికి పన్నాగాలు పండుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇవాళ ఆయన ఏ పార్టీ వచ్చినా ఉన్న పార్టీతో పోటీ చేయలేదా? ఇన్ని రోజులు దోచుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ అంటే గ్రామాలలో ప్రజలు మా అమ్మలు అక్కలు కన్నుల కారం కొట్టి చీపులు పొరకాటంతో కొట్టే పరిస్థితి వచ్చింది. మా పిల్లలు చెప్పులతో తరిమే పరిస్థితి వచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ మూసేసి బీఆర్ఎస్ అని తెలుస్తాడంట. సార పాతనే కానీ సీస కొత్తదంట. ఈ సిగ్గులను పనులు చేయడంలో కేసీఆర్ ఉన్నగారు. నేను అడుగుతున్నాను కేసీఆర్, నీ పక్కన ఎవడు ఉన్నాడా? ఈ సలహాలల్లా ప్రశాంత్ కిషోర్, సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, రజత్ కుమార్ అందరు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే. కేసీఆర్ పూర్వీకులు కూడా బీహార్ నుంచే వచ్చారు. ఇది మీరందరూ భారత రాష్ట్ర సమితి అంటారు, కానీ నేను మాత్రం బీహార్ రాష్ట్ర సమితి అని చెప్తున్నాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ లేదా పార్టీ వైపు పోటీ చేస్తున్నాను, పాదయాత్రలు చేస్తున్నాను. కేసీఆర్ ఎక్కడ చేయాలి? నిజంగానే కేసీఆర్ జాతీయ పార్టీ రాజకీయాలకు రావాలంటే జాతీయ పార్టీ పెట్టుంటే ఆంధ్రప్రదేశ్ లో తొందరలోనే నెల్లూరు జిల్లాలో ఒక శాసనసభకు ఉప ఎన్నిక ఉంది, అక్కడ పోటీ చేస్తాడా లేదా చెప్పాలి. నీ పార్టీని విస్తరించాలనుకున్నప్పుడు తెలుగు మాట్లాడే పక్క రాష్ట్రంలో నువ్వు ఎన్నికలలో పోటీ చేయి. అంతే తప్ప ఇవాళ ఈ రాష్ట్రం అయిపోయింది కాబట్టి ఇంకా సొంత రాష్ట్రానికి పోతున్నాడు. మానవులు కూడా పిల్లలు అమెరికా పోయి బాగా సంపాదించుకున్నాక అన్ని అయినాక సొంత ఊరికి వస్తారు ఏమన్నా మంచి పనులు చేయడానికి లేదా పూర్వీకులైన బీహార్ లో పోయి పెత్తనం చెలాయించాలనుకోని బీఆర్ఎస్ వచ్చినట్టున్నాడు. ఎందుకంటే బీహార్ లో పోయి టీఆర్ఎస్ అంటే కూడా ఒకటి ఏడు కదా. అందుకోవాలి బీహార్ రాష్ట్ర సమితి పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇట్లాంటి చిల్లర మల్లర ట్రిక్కులు చెలవు. ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు వారు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మనం ఊర్లలో చూస్తాం రింగ్సప్పు బట్టలుకునేది చాలా బాగుంటుంది, సేమ్ అట్లనే తయారు చేసి రన్సప్ తెచ్చి అమ్ముతుంటారు. కేసీఆర్ కూడా జెండా కలర్స్ ఏమి ఉంటుందంట, కారు గుర్తే ఉంటుందంట, రాత కూడా అట్లనే ఉంటుందంట, ఓనర్ గిట్లనే ఉంటాడంట, ఆయన కొడితే పెత్తనం చెలాయిస్తాడంట, టీఆర్ఎస్ బదులు బీఆర్ఎస్ అని ఉంటుందంట, రిన్సప్ బదులు రన్సప్ అని పెట్టి ఊర్లలో మోసం చేస్తుందాకనే కేసీఆర్ ఎవరు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవడు ప్రజలు నమ్మడు. కేసీఆర్ కథ అంతా భాగవతం అంతా అందరికి అర్థమైంది. ఏది ఏమైనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కేసీఆర్ గారు కలవడం తెలంగాణ సమాజం సహించదు. అరుణ్ కుమార్ గారికి కూడా గౌరవం ఉన్నది, చదువుకున్న ఆయన. ఆయన మా తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన మాకు వారి పట్ల కోపం లేదు. కానీ కేసీఆర్ లాంటి ఇట్లాంటి దొంగలతో చేరితే ఆయన కూడా దొంగగా తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాబట్టి దయచేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మీరు అట్టా మీద కూలీగా మారి కేసీఆర్కి సలహాలు ఇవ్వాలన్న ఆలోచన నుంచి మీరు వెనక్కి రాండి. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళతో కేసీఆర్ జోడీ కట్టే మాత్రం తెలంగాణ సమాజం సహించదు. ఈ అంశాన్ని కూడా కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.